మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనక ఒక పరమార్థం ఉంటుంది. చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై జ్ఞానం, దుర్మార్గంపై ధర్మ విజయాన్ని సూచించే వేడుకల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి వేడుక ఆరంభం అయ్యేది ధనత్రయోదశి రోజున కావడం విశేషం. ఈ రోజున ధన్తెరస్ అని ఉత్తర భారతదేశంలో పిలుస్తుంటారు. ధన అంటే సంపద, త్రయోదశి అంటే తిథి. చంద్రపక్షంలో 13వ రోజు కావడం వల్ల దీన్ని ధనత్రయోదశి అంటారు. ఈ వేడుకను ప్రజలంతా సంతోషంగా జరుపుకుంటారు. లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణల కోసం ఈ వేడుకను జరుపుకుంటారు. ధనత్రయోదశి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనత్రయోదశి మూలాలు క్షీరసాగర మదనంతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా భాగవత పురాణం, విష్ణు పురాణాల్లో ఈ పండుగ గురించి చాలా వివరంగా వివరించారు. భాగవత పురాణ ప్రకారం దేవతలు, అసురులు అమరత్వం కోసం అమృతాన్ని వెలికి తీయడానికి క్షీరసాగర మదనం నిర్వహించారు. పాలసముద్రాన్ని మదనం అనే ఈ అసాధారణ ప్రయత్నం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా వినియోగించగా వాసుకి అనే శక్తివంతమైన సర్పరాజును తాడుగా ఉపయోగించారు. సముద్ర మదనం అనేది విశ్వజనానికి సంబంధించిన ఒక అరుదైన సంఘటన. ఇది మంచి చెడు మధ్య శాశ్వతమైన పోరాటాన్ని సూచిస్తుంది. సాగర మదనం సాగుతుండగా సముద్రం నుంచి అనేక పవిత్రమైన వస్తువులు, జీవులు ఆవిర్భవించాయి. అందులో శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి ధనత్రయోదశి నాడు అమృత భాండంతో సాక్షాత్కరించాడు. ధన్వంతరి దివ్య ప్రకాశం వెదజల్లుతూ ఉద్భవించాడు. ప్రాచీన భారతీయ వైద్య శాస్త్రమైన ఆయుర్వేదానికి మూలకర్తగా ధన్వంతరిని కొలుస్తారు. విష్ణు పురాణంలో ఈ కథలో మరొక కోణాన్ని ఆవిష్కరించింది. ధన్వంతరితో పాటు సంపద, అదృష్టం, శ్రేయస్సుకి స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కూడా సముద్ర మదనంలోనే జన్మించినట్లు పేర్కొన్నారు. మహిమాన్వితమైన రూపం, వెలుగులు వెదజల్లుతూ వస్త్ర ఆభరణాలతో అలంకృతురైన శ్రీ మహాలక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. విష్ణుమూర్తి ఆమెను తన భార్యగా ఎంచుకున్నారు. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగిందని కూడా మనకు పురాణాల్లో చెప్తున్నాయి. అందుకే ఈ రోజున అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ధనత్రయోదశి పర్వదినం భగవంతుడు ధన్వంతరి ఆయుర్వేదం పుట్టుకకు ప్రతీకగా నిలిచింది. ఈ సంఘటన సకల మానవాళికి వరంగా పరిగణిస్తారు. ఆయుర్వేదం అంటే సంస్కృతంలో ఆయు అంటే జీవితం, వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇది శరీరం, మనసు, ఆత్మ సంపూర్ణ సమతుల్యతను తెలియచెప్పే పురాతన వైద్య విధానం. ఆయుర్వేదం సమగ్ర విధానం కేవలం రోగాలకు చికిత్స చేయటం మాత్రమే కాదు, అనారోగ్యాన్ని నివారించడంతో పాటు సంపూర్ణ జీవనం ద్వారా దీర్ఘాయు పొందడం కూడా ఇందులో ఉంది. శారీరక, మానసిక ప్రక్రియలను నియంత్రించే పంచమహాభూతాలు, మూడు దోషాలు అనగా వాత, పిత, కఫ అవగాహన ఆయుర్వేద మూలాల సూత్రంలో లోతుగా పాతుకుపోయాయి. ధన్వంతరి పురాతన భారతీయ ఋషులకు ఆయుర్వేద జ్ఞానాన్ని అందించారు. వారు ఈ జ్ఞానాన్ని పలు గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. అందులో చరక సంహిత, సూత్ర సంహిత వంటి ఆయుర్వేదానికి పునాది గ్రంథాలుగా చెప్పవచ్చు. ఈ రెండు ధన్వంతరి బోధనల ఆధారంగా గ్రంథాల్లో చికిత్స పద్ధతులన్నీ కూడా క్రోడీకరించారు. ఆయుర్వేదం కేవలం చికిత్స అంశాలను మాత్రమే కాకుండా శస్త్రచికిత్స అంశాలు కూడా చెప్తుంది. ఆయుర్వేదం పురాతన కాలంలో అత్యంత సమగ్రమైన వైద్య వ్యవస్థలో ఒకటిగా నిలిచింది. ధనత్రయోదశి నాడు ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి భగవంతుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మానవాళి సేవలకు సంపూర్ణ వైద్య సూత్రాలను అందించిన ధన్వంతరి ఉద్భవించిన రోజు కావున ధనత్రయోదశి నాడు ఆయుర్వేదం గురించి అవగాహన కల్పించడానికి ఆరోగ్య శిబిరాలు, ఉపన్యాసాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ధనత్రయోదశి ప్రధాన ఆచారాల్లో ధన్వంతరి, లక్ష్మీదేవిని పూజించడం. ఈ పర్వదినాన గృహాలు, కార్యాలయాలు, దుకాణాలు శుభ్రం చేసుకుంటారు. ఏదైనా ప్రతికూలతను తొలగించి సానుకూల శక్తులను స్వాగతించడానికి సూచిస్తుంది. ఇంటి ముంగిళ్లను ముగ్గులతో అలంకరిస్తారు. లక్ష్మీదేవి రాకను సూచించే చిన్న పాదాలను బియ్యం పిండి, సింధూరంతో కలిపివేస్తారు. దీపాలను వెలిగించడం ధనత్రయోదశి సమయంలో నిర్వహించే ముఖ్యమైన ఆచారం. సాధారణంగా మట్టితో తయారు చేసి ఈ దీపాలు సాయంకాలం వెలిగిస్తారు. ఇంటి చుట్టూ, ముఖ్యంగా ప్రవేశ ద్వారం దగ్గర పూజాస్థలంలో ఉంచుతారు. దీపాలను వెలిగించడం ద్వారా దుష్టశక్తులు దూరమవుతాయని, ఇంట్లోకి దైవిక శక్తిని ఆహ్వానించినట్టవుతుందని నమ్ముతారు. కొత్త పాత్రలు లేదా విలువైన లోహాలు, ముఖ్యంగా బంగారం, వెండి కొనుగోలు చేయటం మరొక ముఖ్యమైన ఆచారం. ఇక ధనత్రయోదశి సాయంత్రం వేళ లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.
ఇక్కడ ధన్వంతరి లక్ష్మీదేవిని ఆహ్వానం చేసి పూజిస్తారు. మిఠాయిలు పూలు పండ్లు సమర్పించి భక్తి స్తోత్రాలు మంత్రాలు జపిస్తారు. కుటుంబ సభ్యులు అతిథులు ప్రసాదం భోజనం వితరణతో పూజ ముగుస్తుంది. ధనత్రయోదశి వేళ మనకు లక్ష్మీ కటాక్షం ఆనందం లభిస్తాయి. మనం వెలిగించే దీపాలు మన ఇళ్లల్లో చీకటిని తొలగించడమే కాకుండా మనలోని జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాయి. మనం కొనుగోలు చేసే వస్తువులు కేవలం భౌతిక సంపద చిహ్నం మాత్రమే కాదు, ఇది మన జీవితంలో ఒక సమృద్ధిని గుర్తు చేస్తుంది. ధనత్రయోదశి అనేది మన ప్రాచీన జ్ఞాన సారాంశాన్ని, మన సాంప్రదాయాలను, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే రోజు. ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం స్వీకరించి ఆనందంతో నిండిన హృదయంతో దీపావళి వెలుగులోకి అడుగు పెడతాము. చీకటిపై కాంతి, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయాన్ని జరుపుకోవడానికి ఈ పండుగ ఒక సూచికగా నిలుస్తుంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.